మాట్లాడితే ప్రతిసారి మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు అంటే మీరు కూడా చేసుకోండి, ఎవరు కాదు నేను నవ్వద్దండి, చేసుకోమని చెప్పండి. అది అందులో మేము కాదన్నామా? మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, మూడు పెళ్ళిళ్ళు చేసి దేనికి అంత బాధ? నాకే సరదా పడి చేసుకోవాలి, నాకు కుదరలేదు. అలాగే ఈ మీరు జగన్ రెడ్డి గారిని అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చేసుకున్న మూడు సార్లు పెళ్ళిళ్ళ వల్లేనండి మీరు 2 సంవత్సరాలు జైల్లో ఉంది? నేను చేసుకున్న మూడు పెళ్ళిళ్ళ వల్లేనండి మీరు మన విఎస్ఐ రెడ్డి గారు సూట్ కేసు కంపెనీలు పెట్టి మిమ్మల్ని ఆయన కలిపి ఇద్దరు జైల్లోకి వచ్చినారు 2 సంవత్సరాలు? ప్రతిదాన్ని మేము అడిగిందని సరిగ్గా స్పందించండి, ఒక పద్ధతిగా మాట్లాడండి. అలాగే 151 మంది ఎమ్మెల్యేలు కూడా చెప్తా ఉన్నాం, ఇసుక పాలసీల దగ్గర నుంచి రివర్స్ టెండరింగ్ల దగ్గర నుంచి ఈరోజు దాకా ఏ పని చేసినా అన్నీ ఎతిమతంగా చేయడం తప్ప ఒక పద్ధతి క్రమం ఉందండి మీకు? 151 మంది ఎమ్మెల్యేలు చెప్తాం, మీరు జగన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకుని చాలా రిచ్ పోతున్నారు, అందరూ చాలా చాలా రిచ్ పోయి మాట్లాడుతున్నారు, దృష్టిలో పెట్టుకోండి. పాము శివుడి మెడలో ఉన్నప్పుడే బాగుంటుంది, గౌరవిస్తాం. ఒక్కసారి జగన్ రెడ్డి గారి పరిస్థితి అటు ఇటు అయితే మీ అందరి దృష్టి ఏంటో కూడా ఆలోచించుకోండి, చాలా జాగ్రత్తతో ఆచితూచి మాట్లాడండి. మీరు ఎలా పడా మాట్లాడితే భరించడానికి నేను తెలుగుదేశం పార్టీ కాదు, జనసేన పార్టీ, గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు, నా మూడు పెళ్ళిళ్ళ వల్ల మీరు జైలుకి వెళ్ళారా లేకపోతే విజయసాయి రెడ్డి గారి సూట్ కేసు కంపెనీల వల్ల వెళ్ళారా అని ప్రశ్నిస్తారు మమ్మల్ని. ఈ రాష్ట్రంలో ఊహ తెలిసినటువంటి ప్రతి పిల్లవాడికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు జైల్లో ఉన్నాడు 16 మాసాలు, ఎందుకు కేసులు వచ్చినాయి అనేది అందరికీ తెలుసు, ప్రపంచం అంతా తెలుసు. సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్లో పార్లమెంట్ సాక్షిగా ఆవిడ మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు మంచివాళ్ళు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నుంచి బయటికి వెళ్ళంగానే ఆర్థిక నేరగాడును ముద్దాయి అయిపోయాడా అని చెప్పి ఆవిడ పార్లమెంట్లో మాట్లాడారు. ఇవన్నీ మన పవన్ నాయుడు గారు అసలు మాట్లాడేది ఏంటంటే, సోనియా గాంధీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ జైల్లో ఉండి పాప పరిహారం కోసం ఎన్ని తప్పులు చేసినన్ని వెనకాలే.